ओम समर्थ सत्गुरु श्री साई नाथाय नमः। श्री साई लीलामृतम परिचय। ना ममतनु चूरगोन्न मा अन्नगारी रेंडव अब्बाई 1955 संवत्सरंलो आकस्मिकंगा मरणिंचडंतो ना हृदयंलो भगवंतुडु उन्नाडा, उंटे एला उंटाडु, एक्कड उंटाडु, आयनने एला चेरवच्चु अन्न योचन आरंभमैंदि। तत्फलितंगा అనేక ప్రశ్నలు ఉద్భవించాయే కానీ సమాధానాలు లేవు। 1960వ సంవత్సరంలో ఒక రోజున ఊరి బయటకు నడుస్తూ ఉండగా నాలో అనిర్వచనీయమైన మార్పేదో కలిగింది। ప్రశ్నలన్నీ ఒక చిత్రమైన ప్రశాంతతలో కరిగిపోయి ఎట్టి యోచనలు లేని స్థితిలో దొర్లిపోన ఆరంభించాయి। ఆ స్థితిని బౌద్ధులు శూన్యత అంటారని ఆ సమయంలో నా చేతికి అనాయాచతంగా లభించిన ఒక బౌద్ధ గ్రంథం వలన తెలిసింది। అయితే దానికి అతీతమైన వేరొక ఆధ్యాత్మిక స్థితి ఉండవచ్చునని నాకు అప్పుడు తోచలేదు। మా రెండవ అన్నగారైన వేదవ్యాస గారు 1963వ సంవత్సరంలో నన్ను తమతో షిరిడి రమ్మని పిలిచారు। నాకే మహాత్ముల ఎడల విశ్వాసం లేకపోయినా ఆయనకు తోడుగా మాత్రం బయలుదేరక తప్పలేదు। ఫిబ్రవరి 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు షిరిడి చేరి శ్రీ సాయి సమాధిని దర్శించాము। సాయంకాలం పూట హారతి అప్పుడే ఆరంభమైంది। అక్కడ చేరి సంకీర్తనలో పాల్గొంటున్న భక్తుల ముఖాలలో వ్యక్తమవుతున్న భక్తి విశ్వాసాలు నన్నెంతో ముగ్ధుణ్ణి చేశాయి। ఏనాడో పరమపదించిన మహాత్మునిపై వారికంతటి విశ్వాసం ఎలా సాధ్యమా అని ఆశ్చర్యపడ్డాను। హారతి అవుతూనే భక్తులంతా సమాధి వద్ద నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు। అప్పుడు మా అన్నగారు నాకు సమాధిని చూపుతూ సాయి దేహాన్ని అందులో భద్రపరిచారని చెప్పారు। అంతవరకు ఏ సమాధిని దగ్గరగా చూడని నాకు వడలు కంపరమెత్తింది। 1918వ సంవత్సరంలో సమాధి చేయబడిన ఆ దేహం ఈసరికి ఎంత కుళ్ళి ఉంటుందో కదా, బహుశా ఆ దుర్వాసన బయటకు రాకుండానే కాబోలు, పైనంతా పాలరాళ్లను బిగించి దట్టంగా ధూపమేస్తున్నారు అనుకున్నాను। నాకు కడుపులో తిప్పినట్టే అక్కడ నిలవలేకపోయాను। నేను ఇక్కడుండలేను, గదికి వెళ్ళి పడుకుంటాను అని అన్నగారితో చెప్పి ఆ రాత్రి అన్నం కూడా తినకుండా నిద్రపోయాను। మరుసటి ఉదయం తీవ్రమైన ఆకలితో మెలకువ వచ్చింది। తొందరగా ముఖం కడుక్కొని పలహారం చేయడానికి మద్రాస్ హోటల్కు బయలుదేరాను। సమాధి మందిరం ముందుగా వెళుతూ ఉదయహారతి అయిపోయి ఉండడం వల్ల మందిరమంతా నిర్మానుష్యంగా ఉండడం గమనించాను। నా దృష్టి జీవకళతో కలకల్లాడుతున్న విగ్రహం మీద పడడంతో దానిని పరీక్షగా కొంతసేపు గమనించాలని కుతూహలం కలిగింది। వెంటనే మందిరంలో ప్రవేశించి విగ్రహం కేసి చూశాను। కొద్ది క్షణాలలో నా దృష్టి విగ్రహం ముఖం మీద నిలిచింది। ఆ విగ్రహంలో వ్యక్తమైన ముఖ కవళికల నుండి శ్రీ సాయి యొక్క మనస్తన్యార్థం చేసుకోచూచాను। అప్పుడు వారి దృష్టి ఎవరి మీద పడక అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు నాకు తోచింది। ఆ స్థితి ఎటువంటిదై ఉండవచ్చా అని గమనిస్తూ ఉండగా కొంతసేపటికి నాకు ఒక భావం కలిగింది। ఆ స్థితిలో ఆయనకు సృష్టి తన నుంచి అన్యంగా తోచి ఉండదు। ఆయన తాను శరీర పరిమితుడన్న భావాన్ని విస్మరించి ఈ చరాచర విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్ప మాత్రంగా ఉన్నదో ఆ చైతన్యంతో తాదాత్మ్యం చెంది ఉండవచ్చు। ఆ చైతన్యంతో తాదాత్మ్యాన్ని అనుభవించడం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ చైతన్యంలో ఉద్భవించిన సంకల్పమే ఈ జగత్తైతే నేను కూడా ఆ సంకల్పంలో భాగమే కదా, ఈ షిరిడీ గ్రామము, సమాధి మందిరము, నా చుట్టూ ఉన్న భక్తులు ఆ సంకల్పంలోని భాగాలే కదా, అంతేకాక నాలో కలిగే ఈ భావాలు ఇప్పుడు నాకు గోచరించేదంతా ఆ సంకల్పంలో భాగమే అయినా నాలోని భావాలు ఎంత చిత్రం అనిపించింది। ఇవి మామూలు భావాలుగా కాక ఒక చిత్రమైన అనుభూతితో నా హృదయాన్ని కలిచివేశాయి। అప్పుడు నా లోపల బయట ఏమి జరుగుతున్నదో నాకేమీ తెలియలేదు। అయినప్పటికీ ఒక అనిర్వచనీయమైన అనుభవాన్ని నేను స్పష్టంగా పొందుతున్నాను। అలా ఎంతకాలం గడిచిందో నాకే తెలియలేదు। కొంతసేపటికి నా వీపు మీదుగా ఎవరో బలంగా కొడుతున్నట్లు అనిపించి తుల్లిపడి చూచేసరికి మా అన్నగారు నన్ను నెమ్మదిగా వీపు మీద తడుతున్నారు।
ఏమిటింకా ఇక్కడే కూర్చున్నావు? టిఫిన్ తిన్నావా లేక పొద్దున్నుంచి ఇక్కడే కూర్చున్నావా? భోజనం వేళ కూడా అవుతోంది, మనం వెంటనే భోజన గృహానికి వెళ్ళడం మంచిది అన్నారు. ఆయన మాటలు ఎంతో స్పష్టంగా చెవుల మీద పడుతున్నాయి, కానీ నా మనస్సుకు మాత్రం వాటిలోని భావాన్ని గుర్తించడం వీలు పడలేదు. ఆ స్థితిలో నుంచి మేల్కొనవలసి రావడం ఎంతో బాధను కలిగించింది. ఆయనకు సమాధానం చెప్పి నా మనస్సును కలతపరుచుకోవడం కంటే తటస్థంగా ఉండి ఆయన చెప్పినట్లు చేయడమే నా మనస్సులోని శాంతి చెదరకుండా ఉండడానికి ఉపాయమని తలచి అనుసరించాను. నేను నిజంగా నడుస్తున్నానా లేక కలగంటున్నానా అన్నట్లుంది నా పరిస్థితి. కొంతసేపటికి కానీ మనస్సు మామూలు స్థితికి రాలేదు. చూస్తే నేను గది నుండి బయలుదేరి అప్పటికి 4 గంటల పైగా గడిచింది, కానీ నాకంతసేపు కాలగతి గుర్తింపు కాలేదు. నేను మందిరంలో ప్రవేశించి నిల్చుండే సమయానికి ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉన్నది. నన్ను మా అన్నగారు తట్టి లేపేసరికి మందిరమంతా జనంతో కిక్కిరిసి ఉంది. అంతసేపు నేను నిలబడే ఉన్నానని, కళ్ళు తెరిచి విగ్రహాన్ని చూస్తున్నానని అనిపిస్తున్నది, కానీ నిజానికి నేను కూర్చుని ఉన్నానని, నా కళ్ళు మూతపడి ఉన్నాయని తర్వాత తెలిసింది. గాఢ నిద్రలో ఉన్నవాణ్ణి మధ్యలో నిద్రలేపితే తిరిగి అతని మనసు నిద్రలోకి మళ్ళినట్లు నా మనసు కూడా అప్రయత్నంగానే ధ్యాన స్థితిలోకి పోయి మళ్ళీ నిరామయంగా ఉండిపోతున్నది. ఏ యోచన చేయాలన్నా, ఏ వస్తువులను వ్యక్తులను గుర్తించాలన్నా ప్రత్యేకమైన ప్రయత్నం అవసరమవుతున్నది. నాలో కలిగిన ఈ చిత్రమైన మార్పును అన్నగారు గుర్తించారు కాబోలు. తిరిగి ఇంటికి బయలుదేరడానికి తొందర చేయసాగారు. చివరకు తిరిగి రాక తప్పలేదు. తర్వాత కొన్ని నెలలు గడిచినప్పటికీ నా మనస్సు పూర్తిగా మామూలు స్థితికి రాలేదు. నన్నెవ్వరూ పలకరించని సమయాలలో నా మనసులో షిరిడీలోని ఛాయ్ విగ్రహం స్పష్టంగా గోచరించి తిరిగి మనస్సు ధ్యానస్థమయ్యేది. గాఢము ఆంతరంగికము అయిన మౌనము, శాంతి, ఆనందాలతో నా శరీరంలోని అణువణువు స్పందిస్తుండేది. చుట్టూ ఉన్న పాంచభౌతిక జగత్తులోని పదార్థమంతా అటువంటి చైతన్యంతో చేయబడినట్లు గోచరిస్తుండేది. అటువంటి నిరంతర స్థితిలో రోజులు, నెలలు, క్షణాల్లాగా గడిచిపోయాయి. ఈ అనుభవం వల్ల నా శరీరతత్వంలో పూర్తి మార్పు వచ్చింది. చాలా దృఢమైన ఆరోగ్యం కలిగింది. ఎంత తింటే అంత అరిగేది. ఏమీ తినకపోయినా నీరసము, ఆకలి ఉండేవి కావు. ఎప్పుడు పడుకుంటే అప్పుడెంతో గాఢంగా నిద్రపట్టేది. కానీ కొన్ని రోజులు నిద్రలేకపోయినా కళ్ళు మంటలు కానీ ఆవలింతలు కానీ ఉండేవి కావు. ఎటువంటి ఆధ్యాత్మిక, లౌకిక సమస్య ఎదురైనా త్రుటిలో పరిష్కారం స్ఫురించేది. నేనెవరిని చూడాలనుకున్నా కొద్దిసేపట్లో వారే నా దగ్గరకు రావడం జరిగేది. సామాన్యంగా తెలియడానికి వీలులేని అంశాలు, ఇతరులను గురించినవి నా మనసులో మెరిసేవి. నా పరిచయస్తులందరూ నా సమక్షంలో తమకు గాఢమైన శాంతి అనుభవమవుతుందనేవారు. కొద్ది నెలల తర్వాత నేను మళ్ళీ షిరిడీ వెళ్ళినప్పుడు శ్రీ సాయిని ఇలా ప్రార్థించాను. సాయి, మీ సమాధి దర్శనం చేతనే నాకిటువంటి శాంతి ఆనందాలు లభించాయి. మిమ్మలను సశరీరులుగా దర్శించినట్లయితే ఇంకెంత బాగుండేదో. అటువంటి అదృష్టం నాకు లభించలేదు. కనుక నాకిప్పుడు ఆధ్యాత్మిక పరిపూర్ణులైన సిద్ధపురుషుల దర్శనం, ఆశీర్వచనం లభించేలాగును దయచూడవలసింది. ఆనాటి నుండి సాయి నా ప్రార్థనను మన్నిస్తూనే ఉన్నారు. ఆయన దయ వల్ల జిల్లెళ్ళమూడి అమ్మ, గుంటూరులో నివసిస్తున్న శ్రీ రంగన్నబాబు గారు, చీరాలలో నివసించిన శ్రీ అవధూత స్వామి, సీలేరు అడవీ ప్రాంతంలో నివసించిన శ్రీ పాకాలపాటి గురువుగారు, శ్రీశైలంలో హటకేశ్వరంలో ఆశ్రమవాసులై ఉన్న శ్రీ స్వామి పూర్ణానంద, వారి గురువులు గణేష్పురి వాస్తవ్యులు అయిన శ్రీ రాకాడీ బాబా, శ్రీ సత్యసాయిబాబా, శ్రీ ముమ్మిడివరం బాలయోగి, శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు, శ్రీ ఆనందమాయి అమ్మ, శ్రీ అఖండానంద సరస్వతి, కడప కాళహస్తిలో నివసిస్తున్న అవధూతలు శ్రీ శివబాలయోగి, శ్రీ చివటమమ్మగారు, శ్రీ పూండిస్వామి, శ్రీ సమర్థ నారాయణ మహారాజ్, ఇలా ఇంకెందరో వారి దర్శన ఆశీర్వచనాలతో నన్ను అనుగ్రహించారు. వీరందరి సమక్షంలో నేను సకల సిద్ధ స్వరూపుడైన శ్రీ సాయిని స్మరించినంతనే వారి విశేష కృప నాకు అనుభవం కావడమే విశేషం.
జూలై 1969వ సంవత్సరంలో శ్రీ సాయి సందేశాన్ని అనుసరించి ప్రస్తుత ఉద్యోగంలో ప్రవేశించాను. మొదట విద్యానగర్లో సత్సంగం, భగవత్ చింతనల అవకాశమిచ్చే పరిస్థితులే లభించలేదు. అంతకుముందు ఒక సంవత్సరం జిల్లెళ్ళమూడి ఆశ్రమంలో గడిపి వచ్చానేమో. ఎటువంటి సత్కాలక్షేపము లేని జీవితం ఎంతో దుర్భరంగాను జుగుప్సాకరంగాను తోచింది. ఆర్తితో నాకు సత్సంగం ప్రసాదించమని, అలా కాకపోతే సత్సంగం లభించే చోటుకు నన్ను తీసుకువెళ్లమని బాబాను ప్రార్థించేవాడిని. ఒకరోజు ఒక క్రైస్తవ విద్యార్థి నా వేలికున్న శ్రీ సాయిబాబా ఉంగరాన్ని చూచి అటువంటి మానవ మాత్రులను పూజించడం పాపమని విమర్శించాడు. అది ఒక చర్చగా ప్రారంభమై కొన్ని వారాలు కొనసాగింది. నిత్యము చర్చలో పాల్గొనే వారి సంఖ్య పెరిగిపోయింది. చివరకు అందులో కొంతమంది విద్యార్థులు ఒక భక్త బృందంగా ఏర్పడి తమ సహృదయుడి ఇంట్లో ప్రతి గురువారం భజన కూడా చేయనారంభించారు. ఆ విధంగా ప్రారంభమైన సత్సంగం గత 8 సంవత్సరాలు కొనసాగుతూనే ఉన్నది. తర్వాత కొద్ది కాలానికి ఆ ఇంటిని నేనే అద్దెకు తీసుకొనడం జరిగింది. ఆ సత్సంగంలో పాల్గొనే వారందరికీ విశేషమైన సాయి కృప అనేక రీతుల్లో అనుభవమవుతూనే ఉన్నది. గురువారపు భజన ప్రారంభమైన క్రొత్తల్లో ఒకరోజు ప్రసంగవశాత్తు నా చేత శ్రీ సాయి ఇలా పలికించారు, మనమంతా హృదయపూర్వకంగా భజన చేయగలిగితే మనలో ప్రతి ఒక్కరికి త్వరలో సిద్ధపురుషుల దర్శన ఆశీస్సులు తప్పక లభించగలవు. కొందరు సిద్ధపురుషులు కూడా ఇక్కడికి వచ్చి మన బృందాన్ని ఆశీర్వదించగలరు అని. తర్వాత ఆ భాగ్యాన్ని బాబా మాకెలా ప్రాప్తింపజేశారో స్వల్పంగా ఇక్కడ ఉదాహరిస్తాను. అది 1971వ సంవత్సరం. శివరాత్రి నాడు నేను ముమ్మిడివరం బాలయోగి గారి దర్శనార్థం బయలుదేరి దారిలో శ్రీ రంగన్నబాబు గారిని దర్శించాలని, వారిని విద్యానగర్కు తీసుకురావాలని గుంటూరులో దిగాను. నా అభ్యర్థన విని శ్రీ బాబుగారు మా గురువుగారైన శ్రీ కోదండ రామస్వామిని అడిగి ఆయన వెళ్ళమంటే అట్లాగే వస్తాను, నాదేమీ లేదు. కానీ ఆయనంత తేలికగా అనుమతించరు. ఎందరో పెద్దలు నన్ను హైదరాబాద్కి మద్రాసుకి రమ్మని కోరటానికి ఎన్నోసార్లు వచ్చారు, కానీ శ్రీరాముల వారు అంగీకరించలేదు అన్నారు. నేను ముమ్మిడివరం నుంచి వెనక్కు వచ్చేటప్పుడు మళ్ళీ మీ దర్శనం చేసుకుంటాను, మీరు లోపు స్వామిని అడిగి చూడండి, మా భజనలతో స్వామి సంప్రీతుడైనట్లయితే అంగీకరిస్తారు అని చెప్పి నేను వారి దగ్గర సెలవు తీసుకున్నాను. నేను చేయగలిగింది ఒక్కటే, సాయి మీరు సకల సాధు సత్పురుషుల స్వరూపం, మీ కృప వలన శ్రీబాబుగారు విద్యానగర్ రావడానికి అనుమతించినట్లయితే మా ప్రార్థనలను మీరు వినినట్లు భావించగలను, దయచూడవలసినదని ప్రార్థించడమే. తిరుగు ప్రయాణంలో నేను శ్రీబాబుగారిని దర్శించగానే, అయ్యా శ్రీ కోదండ రామస్వామి అనుమతించారు రంగన్నా, అక్కడ విద్యానగర్లో పిల్లలు భక్తిగా భజన చేసుకుంటున్నారు, నీవు వెళ్ళి వాళ్లను చూచి రమ్మని చెప్పారు అంటూ సరిగ్గా రాములవారు పలికిన రీతిని అనుకరిస్తూ బాబుగారు చెప్పారు. విద్యానగర్లో భక్త బృందానికి పంచమని స్వామి అద్భుత రీతిన ప్రసాదించిన ద్రాక్ష పండ్లను నాకు చూపి ఒక గిన్నెలో పెట్టుకొని వెంటనే ఆయన నాతో బయలుదేరారు. విద్యానగర్లో 2 రోజులుండి అందరినీ ఆశీర్వదించి నేను కొన్న స్థలం మీద పాదమూని అక్కడ చక్కటి మందిరము ఆశ్రమము ఏర్పడగలవు, ఆ మందిరాన్ని ఎందరో మహనీయులు దర్శిస్తుంటారు, ముందు ముందు యజ్ఞయాగాదులు జరుగుతాయి అని చెప్పారు. 3వ రోజున శ్రీబాబుగారు గుంటూరు వెళ్ళిపోయారు. 26వ తేదీ 7వ నెల 1975వ సంవత్సరం యథావిధిగా సాయంత్రం 6 గంటలకు మేమంతా సత్సంగం చేస్తున్నాం. నేను వ్రాస్తున్న ఈ సాయి చరిత్రలో సకల సాధుస్వరూపుడు శ్రీ సాయి అనే అధ్యాయంలో బాబా శ్రీ గురు గోలక్ మహారాజ్ మూలే శాస్త్రికి దర్శనమిచ్చిన సంఘటన చదువుతున్నాము. ఇంతలో వాకిట్లో ఒక కారు ఆగింది. కారులో నుంచి దిగిన వారు స్వామి వచ్చారు అని చెప్పారు. నేను బయటకు వచ్చేసరికి శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ అను సిద్ధపురుషులు కారులో నుండి దిగారు. నేను పాదాభివందనం చేయగానే వారు గదిలో ప్రవేశించి నేను కూర్చునే దర్భాసనంపై కూర్చొని బృందమంతటిని సుమారు 2 గంటలసేపు తమ సన్నిధితో కరుణించి వెళ్ళిపోయారు. తరువాత ఈ వార్త విని దూరాన మరో ఊరిలో నున్న చిరంజీవులైన సాయి భక్తులిద్దరూ తాము కూడా ఆ సమయంలో విద్యానగర్లో ఉండి స్వామి దర్శనం చేసుకుంటే బాగుండేదని తలచారు.
నవంబర్లో అనుకోకుండా వీరిద్దరూ విద్యానగర్ వచ్చి కొన్నాళ్లున్నారు. వీరు నిత్యము సత్సంగంలో శ్రద్ధగా పాల్గొంటున్నారు. బుధవారం 12వ తేదీ సాయంత్రం సత్సంగంలో నేను శ్రీ సమర్థ రామదాస స్వామి రచించిన దాసబోధ చదువుతూ ఉండగా ఒక పాత విద్యార్థి పక్క ఊరు నుండి వచ్చి శ్రీ నారాయణ మహారాజ్ గారు జరుగుమల్లి వచ్చారని నన్ను తీసుకురమ్మన్నారని కారు పంపారని చెప్పాడు. నాతో పాటు ఆ చిరంజీవులిద్దరూ కూడా బయలుదేరి వారిని దర్శించుకున్నారు. వారిద్దరి కోరికను శ్రీ సాయి ఆ విధంగా నెరవేర్చినందుకు వారెంతగానో ఆనందించారు. శ్రీ నారాయణ్ మహారాజ్ గారు శివాజీ చక్రవర్తి గురువైన సమర్థ రామద్వాస స్వామి సాంప్రదాయంలో 11వ గురువులు. వీరి పీఠం మైసూర్ రాష్ట్రంలోని హరిహరలో ఉంది. 1975వ సంవత్సరంలో శివరాత్రి నాడు ఉదయాన్నే పూజ చేసుకున్నాక నెల్లూరు సమీపంలో గొలగమూడి గ్రామంలో ఉన్న శ్రీ అవధూత వెంకయ్య స్వామి గారిని దర్శించాలని నాకు సంకల్పం కలిగింది. వారిని తరచుగా దర్శిస్తుండే విద్యార్థి చిరంజీవి రామకృష్ణారెడ్డిని నాతో రమ్మన్నాను. ఆయన గొలగమూడిలో ఉన్నారో లేదో ముందుగా విచారిస్తే మంచిదేమో, ఆయన ఒక చోట స్థిరంగా ఉండక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తుంటారు అన్నాడు రామకృష్ణ. ఉదయం సరిగా 8:30 గంటలకు నేను సాయికి అగరువత్తి సమర్పించి, సాయి మీరు సకల సాధు స్వరూపులు, గొలగమూడిలో శ్రీ వెంకయ్య స్వామి రూపంలో ఉన్న తమను దర్శించడానికి బయలుదేరుతున్నాను, నాకు వారి సన్నిధి ఆశీర్వచనము విశేషంగా లభించాలి అని ప్రార్థించి బయలుదేరాను. సుమారు 10 గంటలకు గొలగమూడి వెళ్లే బస్సు మాకెదురైంది. మీ మందులో ఎక్కగానే శ్రీ వెంకయ్య స్వామి వారి తంబురా పట్టుకొని ఉన్న ఒక సాధువును రామకృష్ణారెడ్డి గుర్తుపట్టి శ్రీ స్వామిని గురించి విచారించాడు. ఆ సాధువు శ్రీ స్వామి 4 రోజుల కిందట నెల్లూరు వచ్చి దత్తాత్రేయ మఠంలో విడిది చేశారు. మొదట వారక్కడ 10 రోజులుంటామన్నారు. అందువల్ల వారు నిర్వహించే నిరంతరాగ్నిహోత్రానికి అవసరమైన కట్టెలను కూడా భక్తులు అక్కడ సిద్ధం చేశారు. కానీ వారు ఉదయం 8:30 గంటలకు తాము తక్షణమే గొలగమూడి బయలుదేరాలని చెప్పారు. వెంటనే భక్తులు వారిని గుర్రపు బండిలో అక్కడికి పంపారు. వారు 1 గంట క్రిందట గొలగమూడి చేరి ఉండాలి అన్నాడు. కొద్ది నిమిషాలలో మేము స్వామి సన్నిధికి చేరుకున్నాము. స్వామి ఆకస్మికంగా గొలగమూడి చేరడంతో ఆ సంగతి తెలియక భక్తులెవ్వరూ ఆయన దర్శనార్థం అక్కడకు రాలేదు. నేను రామకృష్ణారెడ్డి మాత్రమే సుమారు 6 గంటలు వారి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా గడిపాము. మా ఇద్దరిని, గురువారపు భజన బృందాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు స్వామి. జిల్లెళ్ళమూడి నుండి విద్యానగర్కు కొద్ది నెలలలో వస్తాననగా ఉత్తరప్రదేశ్లోని నైమిసారణ్యంలో శ్రీ శ్రీ ఆనందమాయిని దర్శించాను. అప్పుడు ఆమె నిర్వహిస్తున్న భాగవత సప్తాహంలో ప్రసంగిస్తున్న శ్రీ అఖండానంద సరస్వతి అను సిద్ధపురుషుడు ఒకనాటి ఉదయం సత్సంగంలో సజీవుడైన సిద్ధపురుషుడే జ్ఞానాన్ని ప్రసాదించగలరని, సమాధి చెందిన మహాత్ములెంత గొప్పవారైనా ఐహికమైన రక్షణ మాత్రమే సమకూర్చగలరని చెప్పారు. అయితే నేను సాయిని కొలవడం వ్యర్థమేనా అన్న సంకోచనాలు తలెత్తింది. కానీ నేను సాయిని ధ్యానించడం మాత్రం మానలేదు. నేను విద్యానగర్ వచ్చిన కొంతకాలానికి నా పాత విద్యార్థి ఒకడు నా వద్దకొచ్చి తాను సకుటుంబంగా పూనాలో ఉంటున్నానని, నేను షిరిడీ వచ్చినప్పుడు తప్పక తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు. సరేనన్నాను. తర్వాత కొంతకాలానికి నేను పూనా చేరేసరికి అతడు ఆఫీస్కి వెళ్ళాడు. అతడింటికి వచ్చేలోగా ఊరి చూసి వద్దామని బయలుదేరిన నాకు పూల దుకాణాన్ని చూడగానే ఆ నగరంలో మహాత్ములెవరైనా ఉంటే దర్శించాలన్న ప్రేరణ కలిగింది. విచారించగా పూనాలోని శ్రీ గుణవన మహారాజ్ అనే యోగి ఉన్నారని తెలిసింది. పూలు పండ్లు తీసుకుని వెంటనే వారిని దర్శించాను. 80 సంవత్సరాల వృద్ధులైన ఆ మహాత్మునికి నేను నమస్కరించగానే ఆయన, ఓ సాయిబాబాకా బేటా అని చిరునవ్వుతో పలకరించారు. గురువు విషయమై నాకున్న సందేహాన్ని విని, శ్రీ సాయిబాబా విషయంలో అట్టి శంక అవసరం లేదు, ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుల వారి అవతారమే, కానీ సామాన్య సిద్ధపురుషులు కారు, మహాసమాధి తర్వాత కూడా ఎందరికో భౌతిక దేహంతో దర్శనమిస్తూ ఎందరినూ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత దశకు తీసుకుపోతున్నారు, నీవు నడుస్తున్న బాట మంచిదే, ఆ మార్గాన్నే పో అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నాకు స్వప్నంలో ఒక సిద్ధపురుషుడు దర్శనమిచ్చారు. ఆయనను చూస్తుంటే మనసుకు ఆయన శ్రీ సాయిబాబా అనిపిస్తున్నారు, కానీ ఆయన రూపం పూర్తి వేరుగా ఉంది.
నేను ఆయన పాదాలకు నమస్కరించగాని ఆయన నన్ను లేవనెత్తి కౌగిలించుకొని ప్రేమగా వీపు తల నిమురుతూ, నీకు గురువు దొరకలేనందుకు బాధపడతావు, నీకు గురువు దొరకలేదనెందుకు బాధపడతావు, నేనున్నాను కదా అని ముమ్మారు పలికారు. తరువాత పుండీలో వేంచేసిన మహాత్మునితో నేను సాయిని కొలుస్తున్నానని చెప్పగానే వారు, శ్రీ సాయిబాబా గుణశాలి, ఆయననే పూజించుకో అన్నారు. ఈ విధంగా శ్రీ సాయి నాకు మహాత్ముల దర్శన ఆశీస్సులు గ్రహించడమే కాక నా ఐహిక జీవితాన్ని కూడా తన సంకల్పానుసారంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకు ఉదాహరణను ఇక్కడ ప్రస్తావిస్తాను. 1969 సంవత్సరంలో ఒకరోజు నేను చీరాలులోని అవధూత స్వామిని దర్శించినప్పుడు ఆయన నాకు ఒక పాత నైలాన్ చీరను ప్రసాదించారు. అది చూచిన మిత్రులు నేను గృహస్థునవ్వవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. తర్వాత 1970 సంవత్సరంలో నేను శ్రీ పాకలపాటి గురువుగారిని దర్శించినప్పుడు ఆయన నాతో ఏకాంతంగా, నీవు తప్పక గృహస్థువి కావాలి, నా మాట విని నీవు వివాహం చేసుకున్నట్లయితే నీ బాధ్యత నేను వహిస్తాను అన్నారు. ఆయనకు వాగ్దానం చేశాను. కానీ వారు నిర్యాణం చెందిన తర్వాత నాకు ఒక అనుమానం కలిగింది. మా నాన్నగారి అభ్యర్థనను అనుసరించి ఆయన నాకు అలా సలహానిచ్చి ఉంటారని తోచింది. 1973 సంవత్సరంలో షిరిడీ వెళ్ళి ఒక వారం శ్రీ సాయి చరిత్ర పారాయణ, నిత్యము ఆయన సమాధికి 108 ప్రదక్షిణలు చేసి నా సందేహాన్ని తీర్చమని ప్రార్థించాను. 7వ రోజు విజయదశమి. అర్ధరాత్రి 12 ప్రదక్షిణలు పూర్తయినాయి. కానీ నా సమస్యకు సమాధానమే దొరకలేదు. ప్రదక్షిణలు చేసిన అలసటి తీర్చుకొనడానికి పక్కనున్న పార్కులో కూర్చున్నాను. కొద్ది నిమిషాలలో ఒక అపరిచిత వ్యక్తి నన్ను సమీపించి, ఎవరో పెద్దలొకరు నన్ను పిలుస్తున్నారని చెప్పి నన్ను ఒక గదికి తీసుకువెళ్ళాడు. ఆ గదిలోని వ్యక్తి శ్రీ పాకాలపాటి గురువుగారిని సన్నిహితంగా పోలి ఉండడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ఆయన నాతో హిందీలో, నేను సమాధి దర్శనం చేసుకొచ్చి ధ్యానానికి కూర్చోగాని శ్రీ సాయి నా మనోదృష్టి కగుపడి, నా భక్తుడొకడు ఒక సమస్య గూర్చి ప్రదక్షిణలు చేస్తున్నాడు, అతడికి సమాధానం చెప్పు అని నాకు ఒక విషయం చెప్పారు. అప్పుడు నేను, అంతమందిలో ఎవరిని గుర్తుపట్టేది, నేను పార్కులోకి వెళ్ళి కూర్చుంటాను, నేను కూర్చున్న 5 ఎవరొస్తే వారికి ఈ మాటలు చెప్తానని చెప్పి నేను పార్కులోకి వచ్చాను. 5 నీవొచ్చావు, నిన్ను పిలవమని అతడితో చెప్పి నేను గదికి వచ్చి కూర్చున్నాను. ఇంతకు నీ సమస్య ఏమిటి అన్నారు. అందుకు నేను, అది సాయికి నాకు మధ్యనున్న రహస్యం, మీకు ఆయన ఇచ్చిన సందేశం ఏమిటో చెప్పండి, నాకు సరిపోతే స్వీకరిస్తాను అన్నాను. అప్పుడు ఆయన నవ్వి, నీ వివాహ విషయంలో సాయి నిర్ణయం కావాలని ప్రార్థించావుట, నీవు తప్పక వివాహం చేసుకోవాలి అని వారి సందేశం. వివాహం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం దెబ్బతినదు, వివాహమైన తరువాత దంపతులిద్దరూ వచ్చి శ్రీ సాయిని సేవించాలి అన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి నేను కర్నూలులో శ్రీ లద్దగిరి స్వామి అని భక్తుని దర్శించాను. వారు అదే సందేశాన్ని ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత మా అత్తగారు వారిని దర్శించినప్పుడు ఆ సంవత్సరాంతంలోగా వారి కుమార్తెను నాకిచ్చి వివాహం చేయవలసిందిగా చెప్పారట. 1975 మార్చి 6 నాకు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అలివేలు మంగ తయారుతో వివాహమైంది. 14 తేదీన బయలుదేరి భార్యా సమేతంగా షిరిడీ చేరి 2 శ్రీ సాయిని సేవించాను. తిరిగి వచ్చే ముందు సాయి కృపకు సంకేతంగా ఆయన వాడుకున్న వస్తువు ఏదైనా లభిస్తే నా ఇంట పూజలో పెట్టుకోవాలని తోచి ఒక సాధువుతో సంప్రదించాను. శ్రీ సాయి పొగాకు మొదలైనవి నూరుకోవడానికి వాడిన ఒక రాయిని ఆ సాధువు నాకు చూపించారు. దానిని, శ్రీ సాయి వాడుకున్న చిలుము గొట్టాన్ని సంస్థానం వారి అనుమతితో నేను పొందగలిగాను. దానిని పూజలో పెట్టుకున్నప్పటి నుంచి మా భజన గృహంలో ఒక నూతన ప్రభావం వ్యక్తమవుతున్నదని సత్సంగంలో కొందరు విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాక కొందరు మహనీయులు విద్యానగర్ ప్రాంతానికి రావడానికి కారణం మా సాయి భక్త బృందం వారి ధ్యాన బలమే అనడానికి ఒక నిదర్శనం. తేదీ 75వ సంవత్సరం 12వ నెల 11వ తేదీ నుండి 12 పాటు శ్రీ సమర్థ నారాయణ్ మహారాజ్ గారు మాకు 4 దూరంలో ఉన్న వాకాడులో పుత్రకామిష్టి యాగం జరిపారు. కొన్ని కారణాల వల్ల నేను ఆ యాగానికి వెళ్ళలేకపోయాను. కానీ సాయి కృప వలన వారు నా రాకకై ఆరాటపడని క్షణం లేదు.
23వ తేదీన పూర్ణాహుతి జరిగింది. నాటి రాత్రి అక్కడ చేరిన భక్తులలో మా భజన బృందంలోని విద్యార్థులు కూడా ఉన్నారు. వారితో శ్రీనారాయణ మహారాజ్ గారు చెప్పిన మాటలు గమనార్హం. ఈ విషయాన్ని మా భజన బృందంలోని సభ్యుడు చిరంజీవి విజయ్ కుమార్ ఇలా రాస్తున్నాడు. శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ గారి ఆధ్వర్యంలో వాకాడు శివాలయంలో 1975 డిసెంబర్ 11వ తేదీ నుండి 23వ తేదీ వరకు యాగం జరిగింది. వేలకు వేలు ప్రజలు ఆ యాగ దర్శనార్థం వచ్చారు. విద్యానగర్లో బాబా భజనకు వచ్చేవారంతా సమయం ఉన్నప్పుడల్లా స్వామిని దర్శించి ఆయన సన్నిధిలో ధ్యానం చేసుకునేవారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారి కృప వలన నేను కూడా 18వ తేదీ దత్త జయంతికి ఒక చిన్న దీక్ష పూర్తి చేసుకొని 19వ తేదీన స్వామిని దర్శించి వచ్చి మరలా 20వ తేదీ సాయంత్రం యాగానికి వెళ్ళాను. అప్పుడు స్వామి అక్కడ హనుమాన్ చాలీసా భజన చేయిస్తున్నారు. భజన అయిన తరువాత నేను స్వామి దగ్గర కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. అప్పుడు స్వామి, రా అటు కూర్చో, అక్కడ కూర్చొని ధ్యానం చేసుకో అని ప్రేమగా పలికారు. నేను స్వామి చూపిన చోటనే ధ్యానం చేసుకుంటుంటే స్వామి నా వైపు ప్రేమగా చూచి, మీరిక్కడ ఈ విధంగా భగవంత్ చింతన చేస్తుండబట్టే నేను ఇంత దూరం వచ్చి ఈ యాగం చేస్తున్నాను అని పలికి, విద్యానగర్లో అందరూ చేసే ధ్యానం, సత్సంగం, భజనల గురించి సంతోషంగా మాట్లాడారు. మరుసటి ఉదయం నేను ధ్యానం చేసుకుంటుంటే అక్కడున్నవారు తక్కిన జనంతో పాటు నన్ను నెట్టి బయటకు పంపబోయారు. అప్పుడు కూడా స్వామి నా వైపు ప్రేమగా చూచి తమ ముందు జాగాను చూపిస్తూ నన్ను కూర్చనమనే, అక్కడి వారితో భరద్వాజ శిష్యులు వస్తారు, వాళ్ళని ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకొనివ్వండి అన్నారు. తర్వాత ఎప్పుడూ మమ్మల్ని మాత్రం కూర్చున్న చోటు నుండి ఎవ్వరూ లేపేవారు కాదు. శ్రీ నారాయణ మహారాజ్ వారు యాగానికి వచ్చినది వేలాది ప్రజలలోనూ మమ్మల్ని ఈ విధంగా ప్రత్యేక శ్రద్ధతో ఆదరించి ఆశీర్వదించడానికి కారణం శ్రీ సాయిబాబా యొక్క కృపేనని నా విశ్వాసం. ఇట్లు పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు, విద్యానగర్, 1977వ సంవత్సరం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.